రాను రాను ఆక్వా రంగంపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. దీంతో చేపల పెంపకందారులు మరింత ఆందోళన చెందుతున్నారు. చేపలను పెంచి మార్కెట్లో అమ్ముకోవడానికి దాదాపు 12 గంటల సమయం పడుతుంది. ఇంతలా కష్టపడుతున్న రైతులకు ప్రస్తుతం సీడ్ ఖర్చులు భారీగా పెరిగి భారమవుతుంది. చేపల పెంపకంలో లాభ నష్టాల గురించి రైతు మాటల్లోనే తెలుసుకుందాం. ఆక్వా సాగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానిదే పైచేయి. అందులోనూ ఉభయ గోదావరి జిల్లాల్లో మరీ ఎక్కువగా సాగవుతుంది. చేపలు, రొయ్యలు, పీతలు ఇలా రకరకాలు పెంచుతున్నారు రైతులు. అయితే పంట చేతికి వచ్చిన తర్వాత మార్కెట్లలో ధరలు లేకపోవడం, ఫీడ్ ఖర్చులు పెరిగిపోవడం కారణంగా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చేపల రైతులు మరింతగా నష్టపోతున్నారు. ఎందుకంటే చేపలు పెరిగి పెద్దవి కావడానికి 6 నుండి 12 నెలల సమయం పడుతుంది. ఇంతకాలం చేపలకు మేత వేయవలసి ఉంటుంది. మేత ఖర్చులు ఎక్కువగా పెరగడంతో నష్టాలు రైతులను చుట్టుముడుతున్నాయి. మనం చూసినట్లయితే కొరమేను, ఎంగిలాయ, పురక, మట్టగుడస, వాలుగా ఇటువంటి చేపలు కొల్లేరు ప్రాంతంలో సహజసిద్ధంగా పెరుగుతాయి. మనం ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే చెరువుల్లో ఏవైతే మనం వేస్తామంటే కట్ల, శీలావతి, ఈ కరామోసు, గడ్డి చేప, బంగారు తీగ, ఫంగస్, రూప్చంద్, ఈ మధ్య కాలంలో ఉప్పు నీటి చేప ఏదో ఉందో ఈ పండుగ పని చేపను కూడా ఈ మంచి నీటిలో తీసుకొచ్చి దాన్ని అభివృద్ధి చేసి పెంచడం జరుగుతూ ఉంది. చెరువులో చేపలు వేసినప్పటి నుండి 6 నెలల పాటు ఈ కల్చర్ అయితే ఆక్వా కల్చర్ అయితే ఉంటుంది. చేపల సాగు ప్రత్యేకంగా దీనికి సంబంధించి డిఓపి అనే తవుడిని, మేతని మనం చేపలకు వేయడం జరుగుతుంది. ఈ వేసే పెంచే క్రమంలో ఈ చేపల చెరువు సంబంధించి చేపలు ఏవైతే ఉన్నాయో అనేక రకాల ఇబ్బందులు, అనేక రకాల వ్యాధులు, డివో ప్రాబ్లం, అలాగే తాటాకు తెగులు, శంకుజలగ, పేను ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ చేపల సాగులో ఒడిదుడులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. దీనికి సంబంధించి కొన్ని రకాల మందుల వల్ల ప్రస్తుతం ఈ వాటి యొక్క చేపల యొక్క వ్యాధిని నిరోధించే ప్రయత్నం చేస్తున్నాము. అదే ప్రకారంగా ఈ ఆక్వా రైతుకు సంబంధించి ఈ మధ్యవర్తుల ద్వారా జరిగే వ్యాపారం ఏదైతే ఉందో కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఆక్వా వ్యవస్థలో దళారిని తొలగించడం ద్వారా ఆ ఏదైతే ఉందో గిట్టుబాటు ధర డైరెక్ట్గా రైతుకే చేరి రైతు కూడా మేలు పొందే అవకాశం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ప్రధానంగా ఆక్వా రంగానికి సంబంధించి ధరల పతనం అనేది ప్రస్తుతం బాగా విపరీతంగా ఉంది. ఈరోజు 10 రూపాయలు ఉంటే రేపు వచ్చిన 20 రూపాయలు ఉంటుంది, 20 కాస్త 5 రూపాయలకు వస్తుంది. టమాటో సాగు ఏ విధంగా ఉందో, టమాటో రేటు కన్నా మనమిక్కల కింద ఈ ఆక్వా సాగు అనేది, ఆక్వా రంగం అనేది ధరల ఒడిదుడుకుల వల్ల ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఈ కోల్డ్ స్టోరేజ్ని ఏర్పాటు చేసి, దయచేసి కోల్డ్ స్టోరేజ్ను ఏర్పాటు చేయడం ద్వారా ఈ యొక్క గిట్టుబాటు ధర అనేది రైతుగా దక్కి రైతులు అనేవారు అగ్రికల్చర్ లాగా కాకుండా, క్రాప్ వాళ్ళే కాకుండా ఆక్వా కల్చర్లో ముందుకెళ్లే అవకాశం ప్రభుత్వం వాళ్ళు ఇప్పటికైనా ఆదుకోవాలని చెప్పి ఒక ఆక్వా రైతు కింద సందర్భంగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. బయట వేరే వేరే ట్యాంకులను తీసుకొచ్చి ఆ చేపల్ని 5 అంగుళాలు, 6 అంగుళాలు, 100 గ్రాములు చేసి పెద్ద ట్యాంకుల్లో మార్చుతాం. మార్చిన తర్వాత దాదాపుగా సంవత్సరం పాటు దాన్ని పెంచి పెద్ద చేస్తే ఈరోజు మార్కెట్లు చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. గతంలో చూస్తే మార్కెట్ స్థిరత్వం ఉండేది. ఎందుకంటే నేను వెస్ట్ బెంగాల్ నుంచి కలకత్తా, బంగ్లాదేశ్ నుంచి కూడా షీడ్ తెప్పించి బిజినెస్ 23 సంవత్సరాలుగా చేస్తున్నాను. తర్వాత 15 ఏళ్ళుగా నేను కల్చర్లో కూడా దిగాను. కల్చర్లో మేము ఇతరత్ర వ్యాపారాలు చేసుకొచ్చిన డబ్బులు కల్చర్లో పెట్టిన ఆ కల్చర్లో నుంచి మాకు రూపాయి వెనక్కి రావటం మానేసి ఎదురు లాస్ అవుతున్నా సరే వేరే మార్గాలు లేక ఈ కల్చర్ని చేస్తున్నాం. గతం నుంచి కూడా పాత రైతులు అందరూ కూడా వారికి ఉన్న 10 ఎకరాలు, 10 ఎకరాలు, 50 ఎకరాలు, 100 ఎకరాల భూముల్లో కల్చర్ చేసుకుంటూ అభివృద్ధి చెందారు. అభివృద్ధి చెందినప్పటికీ కూడా ఆ రోజున లీజు పరిస్థితులు చూస్తే 25,000, 20,000, 30,000. ఈరోజు లీజులు 1,00,000 రూపాయలు అయినాయి. డిఓపి రేటు 1,00,000 దాటిపోయింది. అలాగే తవుడు చూసిన, చెక్క చూసిన, వీటికి తవుడు అనేక రకాల డిసీజులు వచ్చి చేపలకి కేవలం మందులు కొడతాకి 1,00,000 అవుతున్నాయి. అంటే ఆ మందుల్లో కూడా
నాసిరకం మందులు, చేపల చెరువులేసే మందులు వాళ్ళు ఏ పౌడర్ ఇస్తున్నారో తెలియని పరిస్థితి, వాళ్ళు ఏ లిక్విడ్ ఇస్తున్నారో తెలియని పరిస్థితి. లక్షల రూపాయలు చేసినా సరే ఈ రోజున ఆ చేపకి ఆ వ్యాధి నిరోధం అవ్వకపోవడం చాలా దురదృష్టకరం. ప్రభుత్వాలు పట్టించుకోవాలి. గత ప్రభుత్వంలో కరెంట్ సబ్సిడీ ఇచ్చింది, ఈ రోజున ఈ ప్రభుత్వాలు రైతుని పట్టించుకోవడం మానేసింది. ఆక్వా రంగం వల్ల ఆ రైతు కాదు బాగుపడేది, ఆ రాష్ట్రం బాగుపడుతుంది, అక్కడ ఉన్న చుట్టుపక్కల వ్యవస్థలు బాగుపడతాయి. ఎందుకంటే ఈ చెరువు పడతాకి వలలు కావాలి, రోజువారీ కూలీలు కావాలి, ఆ వలలు కట్టే వాళ్ళు కావాలి, అలాగే దానికి వైర్లు, మెడిసిన్స్, లారీ వాళ్ళు, ఓనర్స్, క్లీనర్స్, ఎక్స్పోర్ట్ అయ్యేటప్పుడు ఇతర రాష్ట్రాన్ని దిగుమతి చేసినప్పుడు దీనివల్ల పరోక్షంగా రాష్ట్రానికి అనేక కోట్ల రూపాయల లాభాలు వస్తున్నా ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టకుండా ఆక్వా రైతుని చిన్నచూపు చూస్తుంది. చేపల పెంపకాన్ని పెంచడం అంటే ఆషామాషి కాదు, ఎందుకంటే ప్రతిరోజు కంటికి రెప్పలా చూసుకుంటూ అర్ధరాత్రి పగలు లేకుండా వరదలు వచ్చినా డీవోలు పడిపోయి వర్షాలు అకాల వర్షాలతో డీవోలు పడిపోయినా సరే ఆ నీటి కాలుష్యం పెరిగినా సరే అన్నిటినీ కంటికి రెప్పలా చూసుకుంటూ అహర్నిశలు చెరువు మీద ఉన్న రైతుల్ని ఈ ప్రభుత్వం ఆదుకోవాలి. ఎందుకంటే మీరు కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేసి ధరల స్థిరీకరణ చేసి మన రాష్ట్రాల నుంచి ఇంకో రాష్ట్రానికి ఎక్స్పోర్ట్ అయ్యే మార్గాన్ని ఈ ప్రభుత్వం కల్పించాలి. కల్పిస్తే ధరల స్థిరత్వం ఉంటుంది. రైతుకి అతని పెట్టుబడి ఎకరాకు పెట్టిన 4 లక్షలు 5 లక్షల రూపాయల నుంచి మినిమం 50,000 వస్తుందనే ధీమా ప్రభుత్వం కల్పించాలి. ధరల స్థిరత్వం లేకపోవడం వల్ల కల్చర్ చేసినప్పటికీ ఎంత నష్టపోతుందో తెలియక రైతు ఉన్న చిన్న సన్నకారు రైతులైతే వాళ్ళకున్న 4 ఎకరాలు 5 ఎకరాలు కూడా తాకట్లు పెట్టి ఇంట్రెస్ట్లు తెచ్చి ఈ రోజున మేతలు కూడా ఇంట్రెస్ట్కి తెచ్చుకుని ఏది దారి లేక అలాగే గడుపుకుంటున్నారు. అలాంటి రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలి. ఒక రైతు చేసే కల్చర్ వల్ల దాదాపుగా చిన్న చెరువు అయితే 15 కుటుంబాలు, పెద్ద చెరువు అయితే 50 కుటుంబాలు, 100 ఎకరాల చెరువుకి అయితే 100 కుటుంబాలు ఆ చెరువు మీద బతుకుతాయి. మన రాష్ట్రాల నుంచి ఢిల్లీ వెళ్తాయి, కలకత్తా వెళ్తాయి, బేల్పూర్ వెళ్తాయి, అలాగే ఒరిస్సా, అస్సాం, అన్ని రాష్ట్రాలకి ఇక్కడి నుంచే వెళ్తాయి. మనది పెద్ద కల్చర్ రాష్ట్రంలోనే, దేశంలోనే ఆంధ్రప్రదేశ్ కల్చర్ ఎక్కువ కాబట్టి ఆక్వా కల్చర్ వల్ల చాలా ప్రభుత్వానికి చాలా రకమైన ఇన్కమ్ సోర్సెస్, రెవెన్యూ పెరిగింది. విదేశాలకు ఎక్స్పోర్ట్ అవ్వడంలో కొన్ని రకాల వాళ్ళు ఆడు కెమికల్ టెస్టులు చేసినప్పుడు మన మెడిసిన్స్లో కల్తీ మెడిసిన్స్ ఉండటం వల్ల చేపకు కానీ రొయ్యకు కానీ అది రిజెక్ట్ అవుతున్నాయి. అదే ప్రభుత్వం శ్రద్ధ చేసుకుని సరైన మోతాదులో మెడిసిన్ ఇవ్వగలిగితే మన సరుకులు దేశాలు ఖండాలు దాటి కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది.